ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఉదయం 8 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. రాష్ట్రం అంతా దొంగ నోట్ల మయమైపోయి దొంగ ఓట్ల మయమైపోయింది. ఫేక్ ఓట్లతోటి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. 25-30% ఫేక్ ఓటర్లతో నిండిపోయింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్ట్. దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ సెక్రటరియట్లో తిరుగుతూనే ఉన్నాం మేము, తిరుగుతూనే ఉన్నాం. జట్కా బండి తిరిగినట్టు, షటిల్ సర్వీస్ తిరిగినట్టు. నో యాక్షన్. పైగా కలెక్టర్, తిరుపతి కలెక్టర్, ఏమి అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళు అంటారు ఏదో ప్లేసెస్ అడ్రస్లు కొంచెం చేంజ్ అయినాయి అంటారు. అడ్రస్లు చేంజ్ అయినాయా? ఆ ఎలక్షన్ కమిషనర్ ఆయన మీనా గారు కూడా మాట్లాడుతూ మేము ఎంక్వైరీ చేయమన్నాం, ఎంక్వైరీలో తేలింది ఏదో అడ్రస్ లేదో ఇదైంది అంటున్నట్లు అన్నాను. ఏంటండి ఇది? బాధ్యతారహితంగా ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవహరించారు. కలెక్టర్ తిరుపతి, కలెక్టర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, వీళ్ళందరూ కూడా బాధ్యతారహితంగా వ్యవహరించారు. నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, జనరల్ ఎలక్షన్ కూడా ఇన్ని కంప్లైంట్స్ పంపలేదు. తిరుపతి జిల్లా కలెక్టర్ని అడుగుతున్నా, ఎవరి విజయ 10th క్లాస్ చదివిందట తమిళ్లో, ఈమెకి ఓటు ఎలా వచ్చింది? ఓటు వేయటానికి వచ్చింది, మాట్లాడుతుంటేనే మా వాళ్ళు అడుగుతుంటే లోపలికి వెళ్ళిపోయింది పోలింగ్ బూత్కి. సో షీ మైట్ హావ్ ఎక్సర్సైజ్డ్ హర్ ఫ్రాంచైజ్. 10th క్లాస్ చదివిన విజయాన్ని ఆమెకి ఓటు ఎలా వచ్చిందండి? డిగ్రీ ఏమిటమ్మా అంటే చెప్పండి, తెల్లమొహం వేశారు ఆవిడ. ఈ రకంగా 25-30% దొంగ ఓట్లు ఉన్నాయని మేము చెబితే బేఖాతరు చేశారు. ఆ కలెక్టర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఏమి లేదు తెలుగుదేశం వాళ్ళు కావాలని రచ్చ చేస్తున్నారని. దానికి ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎట్ సెక్రటరియేట్ ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా వంత పాడినారు. అక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలెక్టర్ అట్లాగే మాట్లాడారు. బాధ్యత లేకుండా దొంగ ఓట్లతోటి ఈరోజున ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేస్తారా? ఒక ప్రహసనంగా మారింది ఎన్నికల ప్రక్రియ మీ ముఖ్యమంత్రిత్వంలో. అధికార యంత్రాంగం కూడా నాకు తెలియదు, కొంతమంది ఎందుకు ఈ రకంగా బానిసలుగా తయారయ్యారు అధికార పార్టీకి నాకు తెలియదు. ఏం సమాధానం చెబుతారు దాన్ని? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ ఏం సమాధానం చెబుతారు ఆయన? అదొకటి. విజయ, శ్రీమతి విజయ 10th క్లాస్ చదివిన సర్టిఫికెట్ తోటి తిరుపతిలో ఆమె చేశారు, వీడియో క్లిప్పింగ్ చూసా. రెండవది ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, ఆయన డిగ్రీ చదివి ఉంటే ఓటు ఉంటే ఓటు వేయచ్చు. ఆయన ఏంటండి, ఏమైనా జనరల్ పర్మిషన్ ఏమైనా ఇచ్చారా? జనరల్ ఏజెంట్కి ఇచ్చినట్టు ఏ బూత్ కన్నా తిరగొచ్చని నాకు తెలిసి ఎమ్మెల్యే ఇస్ నాట్ అలౌడ్. ఎమ్మెల్యేకి ఎన్నికలకు సంబంధమే లేదు. పోలీసులు, అయ్యా తిరుపతి ఎస్పీ గారు మహాఘనత వహించిన ఎస్పీ మీరు, మీ పోలీసులు సాధారణంగా ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే కొడుకు అభినయ్ రెడ్డి అట ఆయన డిప్యూటీ మేయర్ ఆఫ్ ద తిరుపతి సిటీ, సాధారణంగా పోలింగ్ బూత్లోకి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఆ పోలింగ్ కరుణాకర్ రెడ్డి 233/8, ఆయన సన్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, 233/8లో ఈయనకు ఓటు లేదు. అసలు ఈయన ఏం డిగ్రీ చదివాడు లేదో తెలియదు, ఓటు ఉందో లేదో తెలియదు. కానీ వాట్ ఈస్ ది బిజినెస్ హీ హాజ్ టు ఎంటర్ దట్ బూత్ 233/8? అక్కడ మా తెలుగుదేశం వాళ్ళు, ఆ ఏజెంట్ వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ పెడితే బయటికి పంపించండి ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే కొడుకుని అంటే అక్కడ మా నాయకులను అరెస్ట్ చేసి జీపీ ఎక్కించి బలవంతంగా తీసుకెళ్తారా? ఇదేం పోలీసు రాజ్యమా? చట్టం ఉండదా? అలా పోలీస్ అధికారులు సస్పెండ్ చేద్దండి. ఆ పోలీస్ అధికారులు ఉద్యోగం చేసే అర్హత ఉందా వాళ్ళకి? ఎస్పీ గారు మీరేం సమాధానం చెబుతారు? ఎమ్మెల్యేని లోపలికి పంపించినందుకు అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయాలా? ఎమ్మెల్యే సన్ అక్కడ లోపలికి వెళ్ళినందుకు సస్పెండ్ చేయాలా? ఆ బూత్లో ఓటు ఉంటే ఓకే, ఓటు లేదే అక్కడ. వాళ్ళిద్దరికి ఓటు ఉందో లేదో తెలీదు, ఎక్కడుందో లేదో తెలియదు, ఆ బూత్లో మాత్రం లేదు. వైదవ ఎలౌడ్ టు ఎంటర్?
సమాధానం ఉందా ఎస్పీ గారు? ఇదొక ఎన్నికల, ఇదొక ప్రహసనం కాదా? ఒక డ్రామా, ఒక నాటకం కాదా? మోకరి కాదా? ఇది హాస్యాస్పదం కాదా? ప్రభుత్వ యంత్రంగా ఉన్నట్లా, జీవంతో ఉన్నట్లా, అక్కడ కలెక్టర్ గారు ఉన్నట్లా, అక్కడ ఎస్పీ గారు ఉన్నట్లా, ప్రభుత్వ యంత్రంగా ఉన్నట్లా, ఎమ్మెల్యే గారు మీరు రావడానికి వీల్లేదు అని 100 మీటర్స్ దూరంలో సున్నం వేశారు కదా, అక్కడ ఆపొద్దండి. అక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్తారా? వెళ్ళటం తప్పని ప్రశ్నించిన టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అతన్ని ఈ రకంగా తీసుకెళ్తాం, మెడబెట్టి గెంటికెళ్ళటం అంటే ప్రశ్నించకూడదండి? ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ఎమ్మెల్యేకి ఓట్లు లేదు ఎందుకు ఎలవ్ చేస్తారంటే ఎమ్మెల్యేని ఎలవ్ చేయమని ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా తాకీదు ఇచ్చిందా? అందుకే అంటున్నా ఈ ఎలక్షన్ అంతా కూడా ఒక ఫార్స్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎట్ ఢిల్లీ, మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎట్ ఢిల్లీ విజయ్ కుమార్ గారు, మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అట్ సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్ మీనా గారు, మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. అలా ఎమ్మెల్యే ఎవరు వెళ్ళటానికి పోలింగ్ బూత్లకి? పోలీసులు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. జీ హుజూర్ అంటున్నారు ఎమ్మెల్యేని, జీ హుజూర్ అని చెప్పి బూత్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. టీడీపీ వాళ్ళని ఆపుతారట, వైసీపీ వాళ్ళు అక్కడ సైగ చేస్తారట వైసీపీ నాయకుడిని, వీడు మనోడే ఎలా వచ్చేయమని. ఇదేంటండి, దాని సినిమా? సినిమాలో కూడా, ఫ్యాక్షనిస్ట్ సినిమాల్లో కూడా ఈ రకం లేదు. అక్కడ వైసీపీ నాయకుడు నుండి చెయ్యి ఊపుతారట, పోలీసులు వైసీపీ ఓటర్లను ఎలవ్ చేస్తారట, టీడీపీ వాళ్ళు స్లిప్ లేదని వెనక పంపుతారట. స్లిప్ లేకపోతే ఒక ఐడి కార్డు ఉంటే చాలు కదండి, అక్కడ ఏజెంట్స్ ఉంటారు కదండి ఎలవ్ చేయట్లో. ఇది ఎక్కడ ఎలక్షన్, ఇది ఎక్కడ పద్ధతి నేను అడుగుతున్నా. స్లిప్పులు లేవని చెప్పి వెనక తరిమేస్తున్నారట, లాఠీలు ఊపేస్తున్నారట పోలీసులు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా చేయాల్సింది? వైసీపీకి ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయమా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ రాసి మేము పంపించాం. ఇప్పుడు మీనా గారికి పంపించాం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఇది వదిలేదు లేదు. ఇక్కడ కూడా ఒక ఎస్ఐ దగ్గర బూత్ నెంబర్ 230 తిరుపతిలోనే సార్, ఎస్పీ గారు, కలెక్టర్ తిరుపతి, తిరుపతిలోనే 230 బూత్ దగ్గర దొడ్డాపురం వీధిలో ఎస్ఐ దగ్గర నుండి పంపించేస్తున్నారంట. ఈ దగ్గరుండి దొంగ ఓట్లను చెబుతున్నా కూడా మా వాళ్ళు, వాళ్ళ దగ్గరుండి పంపిస్తున్నారట. ఇతనికి ఎలా తెలుసా అండి? ఎస్ఐకి అబ్జెక్షన్ పెట్టినప్పుడు చూడాలి కదండి, ఏ డిగ్రీ అని అడగాలి కదండి. ఇందాక అమ్మాయి విజయ్ గారిని అడిగినట్టు అడగాలి కదా. సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారండి? అంటే 25-30% దొంగ ఓట్లతోటి ఎన్నిక జరిగితే ఇదొక ఎన్నిక అని నేను అడుగుతున్నాను. నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలి. ఇది వదిలేదు లేదు అనుకుంటున్నారు ఎలక్షన్ పిటిషన్ అని, లేదు క్రిమినల్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా హైకోర్టును ఆశ్రయిస్తాం. ఎస్పీ చిత్తూరు తిరుపతి, కలెక్టర్ తిరుపతి, వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లని వాళ్ళకు తెలిసే ఎలవ్ చేశారు. విత్ ఇన్ దేర్ నాలెడ్జ్ ఇదంతా జరిగింది. దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా నో యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై దామ్. వాళ్ళు ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎన్నిక కాదు, ఇది ఒక ఫార్స్ మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఒక ప్రహసనంగా మారిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మీనా గారు కూడా ఈ ఎన్నికల మీద ఒక సుదీర్ఘమైన రిపోర్ట్, ఖచ్చితమైన రిపోర్ట్, కళ్ళతో చూచిన రిపోర్ట్, నిజాలు తెలుసుకున్న రిపోర్ట్ని పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ గెలుపు కాదు దొంగ గెలుపు, దొడ్డిదారిన దొంగదారిన, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన గెలుపు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన గెలుపు, దొడ్డిదారిని గెలిచిన గెలుపు గెలుపు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, యంత్రాంగం కూడా, పోలీస్ అండ్ రెవెన్యూ, మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి, మిమ్మల్ని వదిలేదు లేదు, ఈ దొంగ ఓట్ల ప్రక్రియలో పాలు పంచుకున్న ఏ అధికారిని కూడా వదిలేదు లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.